Hello guys, I am your host MD Movie Explainer. Story is amazing and the movie explanation super guys. Why the movie is amazing and the movie is unexpectedly a murder. He is a murder. He is a jail. He is a father. Stepfather is a name forcibly rape. He is a father. He is అక్కడ ఏదరయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నీ ఇక్కడ క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది. అక్కడ జైలర్స్తో ఉండే పర్మిషన్స్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది గైస్. అయితే మూవీ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాడ్ అనే ఒక అమ్మాయి అయితే మూవీ ఓపెనింగ్లో వాయిస్ ఉంటుంది. అయితే తన స్టెప్ ఫాదర్ వచ్చి తనకి ఒక స్లాబ్ చేసి తనని రేప్ చేయబోతున్నాడు. దాని ద్వారా తను తన కాళ్ళతో లిఫ్ట్ చేస్తే అక్కడ ఉన్న పులుకుండి యొక్క గాజు తన మెడలో గుచ్చుకొని చనిపోతాడు. అయితే నెక్స్ట్ డే అయితే కోర్టు యొక్క స్క్రీన్ చూపించడం జరుగుతుంది. తను నన్ను ముట్టుకోవడానికి ట్రై చేశాడు కాబట్టి నేను తోసి తను అన్ఎక్స్పెక్టెడ్లీ చచ్చిపోయాడని చెప్తుంది. అయితే తన మదర్ అయితే దీనికి ఒప్పుకోదు, ఎందుకంటే నా ఫాదర్ చాలా మంచివాడు కాదని యానా ఎంత చెప్పినా వినదు. తన మదర్ కూడా కేసు పెడుతుంది, తనని యాంటీ బ్యూరో డిఎప్షన్ వాళ్ళకి అప్పచెప్తారు. తనకి తీసుకెళ్లి జైల్లో పెడితే జైలర్ ఫ్రాంక్ అయితే తనతో చాలా మంచిగా మాట్లాడతాడు. ముందైతే తనకి కావాల్సినవన్నీ తనకి ఇస్తాడు, బ్రష్, ఇంకా బట్టలు, ఇంకా బెడ్షీట్ ఇవన్నీ ఇస్తాడు. గిన్నీ అని ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది. తనని చూసి రాత్రి మాస్టర్ బూస్టింగ్ చేస్తుంది. ఎందుకైతే నెక్స్ట్ డే అయితే ఒక అమ్మాయి ఉంటుంది, కోడి అని ఒక అమ్మాయి, తనతో మంచిగా మాట్లాడుతుంది. అయితే తను తన టీంలో చేరాలని, ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటుంది. కానీ దానికి మన యానా అయితే ఒప్పుకోదు. తనని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి అందరు కలిసి బాగా కొడతారు. నెక్స్ట్ డే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి ఇలా గుద్దారని చెప్పి కడుపు చూపించి ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది, పెయిన్ కిల్లర్స్. దాని తర్వాత మన ఫ్రాంక్ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది, నువ్వు నాతో సెక్స్ చేస్తే నీకు ఇలాంటివన్నీ నీకు సెక్యూరిటీ ఇస్తాను అని చెప్తాడు. దానికి మన యానా అయితే ఏమాత్రం ఒప్పుకోదు, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భయపడుతూ. నైట్ అయితే మన జిన్ని అయితే తనతో ఇంటిమేట్ అయిపోతుంది. అయితే ఇంటిమేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వేరే టీం వాళ్ళు తనని బాగా కొడతారు. ఆ అమ్మాయి తనకి కొట్టడానికి చాలా ట్రై చేస్తుంది. ఏదైతే వేరే వైట్ టీం యొక్క ఆరెంజ్ టీం యొక్క అమ్మాయి అయితే తనకి ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. అయితే మళ్ళీ గొడవ అవుతుంది గైస్ వాళ్ళకి వీళ్ళకి. కోడి యొక్క టీంతో తను ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది, అందులో కలిసిపోతుంది. అయితే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్న కోడి దీనిని ఇరికించాలని అనుకుంటుంది. దాన్ని వీడియో రికార్డ్ చేస్తుంది, తను కొట్టే వీడియోస్ని. అవును గైస్, అవన్నీ రికార్డ్ చేసి దాస్తుంది తన దగ్గర. అవి తీసుకెళ్ళి ఫ్రాంక్కి చూపిస్తే ఫ్రాంక్ అయితే తినని తీసుకువెళ్ళి బంధించేస్తాడు. అయితే తనకి ఎవరు చూడకుండా తీసుకొచ్చి తనతో ఇంటిమేట్ అవ్వమని తన డిక్కి కిస్ చేయమని చెప్తాడు. దాని తర్వాత మన ఆయన అయితే కిస్ చేస్తుంది, దాని ద్వారానే బలవంతంగా ఇంటిమేట్ అయిపోతాడు. దాని తర్వాత జిన్నీ అయితే తనకి అనుకోకున్న డ్రగ్స్ అనేది అలవాటు చేసేస్తుంది. అయితే డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అయిపోతారు. దాని తర్వాత మన కోడి మొత్తం చూస్తుంది. కోడి చూసి వేరే గొడవ అవుతుంటే వెళ్ళి మన హీరోయిన్ యాన కూడా కొడుతుంది, వేరే వైట్ టీం యొక్క లీడర్ని. అవును, ఇది కూడా విన్న మన ఫ్రాంక్ అయితే మళ్ళీ తనని పిలిచి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి ఇంటిమేట్ అయిపోతాడు, తను ఎంత వద్దంటున్నా సరే. అవును గైస్, దాని తర్వాత ఇవన్నీ తనకి చెప్తే అతను ఏమి పట్టించుకోకుండా ఉంటుంది. మళ్ళీ తనతో గొడవ పడితే జిన్నీతో మళ్ళీ వెళ్ళి ఇంటిమేట్ అవుతాడు మన ఫ్రాంక్ అయితే. దాని తర్వాత కోడి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తనకి మళ్ళీ డ్రగ్స్ ఇస్తుంది, ఇవి తీసుకోమని, నొప్పి ఏమాత్రం తెలియదు అని. డ్రగ్స్ తీసుకున్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత తను వేరే టీంతో బాగా డ్రగ్ ఎడిక్టెడ్ అయిన వాళ్ళతో వెళ్ళి కూర్చొని డ్రగ్ యొక్క ఇంజెక్షన్ అయితే తీసుకుంటుంది. ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే తను ఏమాత్రం ఆలోచించకుండా మ్యాడ్లీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే కోడిని తనని ఎంత మాత్రం ఆపినా తను వినదు. అయితే తను స్నానం చేస్తుంటే మన కోడి వచ్చి బాగా కొడుతుంది తనని. మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మెడిసిన్ అవన్నీ ఇస్తారు పోలీసులు. అయితే తను నువ్వు డ్రగ్ తీసుకున్నావా, ఇది తప్పు అని మందలిస్తుంది. అయినా తను ఏమాత్రం వినకుండా డ్రగ్ తీసేసుకుంటుంది. మళ్ళీ వెళ్ళి తను ఎంత ఆపుకోవాలనుకున్నా యానా అనేది డ్రగ్స్ తీసుకోకుండా ఆపలేకపోతుంది. దాని తర్వాత మ్యాడ్ అయిపోతుంది. అప్పుడు మన హీరోయిన్ చూసి తిని మ్యాడ్ అయిపోతే తినని తీసుకెళ్ళి మ్యాడ్ యొక్క కన్సల్టింగ్లో పడేస్తారు అంటారు. అయినా సరే తను మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటుంది. దాని తర్వాత తను ఆపుకోవాలని 2 డేస్ ట్రై చేసినా ఆపుకోలేకపోతుంది. 2-3 రోజుల తర్వాత కూడా తను వెళ్ళి మళ్ళీ వేపించేసుకుంటుంది. అయితే వేరే ఒక టీంతో మన ఆయనకి గొడవ అవుతుంది. తనని బట్టలు న్యూడ్గా తీసి తీసుకెళ్ళి ఒక డార్క్ రూమ్లో పడేస్తారు. దాంట్లో నుంచి మన ఫ్రాంక్ తనని తప్పించేసి సెక్స్ చేస్తాడు. ఇది మొత్తం తెలుసుకున్న మన
హీరోయిన్ కోడి అయితే మొత్తం ఆపుతుంది. కోడి ఆపిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. తను ఎంత ఆపాలనుకున్న ఆపు లేకపోతుంది డ్రగ్స్ తీసుకోవడానికి. దాని తర్వాత అక్కడికి వచ్చి మన కోడి అయితే తనని బాగా కొడుతుంది. ఆయిసారి తను మ్యాడ్లీగా రూట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే తనకి డ్రగ్స్ ఇవ్వట్లేదని చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంతలో మన ఫ్రాంక్ వచ్చి తనని ఆపేసి తనని రూమ్కి లాక్కెళ్ళి ఉంచమని చెప్తాడు. నేను కౌన్సిలింగ్ ఇస్తానని అక్కడికున్న పోలీసులతో చెప్తాడు. దాని తర్వాత తనని తీసుకెళ్ళి ఒక డార్క్ రూమ్లో పడేస్తాడు. అయితే తను ఏమాత్రం తట్టుకోలేకుండా టిఫిన్ పెట్టిన ప్లేట్ని పగలగొట్టేసి తన యొక్క నర్స్ని కట్ చేసుకుంటుంది. దాని తర్వాత అయితే పోలీసులు అక్కడికి వచ్చిన ఒక పోలీస్ చూస్తాడు. వెంటనే ఆ రూమ్ యొక్క లాక్ని ఓపెన్ చేసి తనని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించడం జరుగుతుంది. డాక్టర్ ఇది చెప్తారు, తన దగ్గర బ్లడ్ పోయింది అని. తన మదర్ వచ్చి సారీ నేను చేసింది తప్పే అని, నిన్ను విడిపించడానికి నేను ట్రై చేస్తున్నాను అని తని చెప్తుంది. అయితే దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయిన మన హీరోయిన్ యొక్క యానాని ఫ్రాంక్ మాట్లాడుతూ ఉంటాడు. నేను నిన్ను ఇక్కడ నుంచి పంపించేస్తాను ఇంటికి, నువ్వు నాతో లాస్ట్ టైం అనేది సెక్స్ చేయమని చెప్తాడు. దానికి ఒప్పుకోదు. దాని తర్వాత రూమ్కి వెళ్ళి నా లేసాతో ఇంటిమేట్ అవుతుంది. అది మొత్తం ఇన్న మన కోడి అయితే తనని ఇన్సల్ట్ చేస్తుంది. దాని తర్వాత అయితే తనని తీసుకెళ్ళి ఒక ఫ్రాంక్ దగ్గర మాట్లాడడానికి నిలబెడతారు. తనకి వైలెన్ ప్లే చేయాలని ఉందని తను చెప్తుంది. దాని తర్వాత దాన్ని ప్లే చేసిన తర్వాత తను తనతో పంపించేస్తాడు. మరి కోడి తనకు వచ్చి ఒక స్పూన్తో తన చంప మీద ఘాటు పెడుతుంది. అది తన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మన యాన అయితే దానికి జరిగిన అయోధ్యం మొత్తం చెప్తుంది. దాని తర్వాత రికార్డ్ చేస్తానని చెప్తుంది. దాని తర్వాత మన డాక్టర్ని కూడా చంపేస్తారు వాళ్ళ పోలీస్ యొక్క ఇన్ఫార్మర్స్. చంపేసిన తర్వాత అయితే మన యాన అది చూసి చాలా భయపడిపోతుంది. దాని తర్వాత మళ్ళీ పోలీస్ దగ్గరకు వెళ్తుంది. పోలీసులు తనని లాక్కెళ్ళి ఫ్రాన్ దగ్గర పెడతారు. తను మళ్ళీ తన డిక్కీ కిస్ చేయమని చెప్తాడు. తర్వాత కల్చరల్ పార్టీ జరుగుతూ ఉంటుంది. పార్టీ జరుగుతుంటే మన యాన అయితే వైలెన్ ప్లే చేసినట్టనే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. హ్యాపీగా ఫీల్ అయిన వెంటనే అందరూ గంతులు వేస్తూ ఉంటారు. దాని తర్వాత అందరినీ పంపించేసిన ఫ్రాంక్ అయితే నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వాలని చెప్తాడు. ఇంటిమేట్ అవ్వాలని చెప్పి బలవంతంగానే ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అది తను తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మాలుమాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది మొత్తం వెళ్ళి మన జిల్లీతో చెప్తే జిల్లీ అయితే తను ఏమాత్రం మాట మీద నిలబడడు. నిన్ను కనుక ఇంటికి పంపించేస్తే ఏం లాభం ఉంటుంది తనకి అని చెప్తాడు. ఇది మొత్తం కోడికి చెప్తే కోడి రికార్డర్ ఇస్తుంది తనకి. అది మొత్తం రికార్డ్ చేయమని ఎప్పుడొకప్పుడు నీకే పనికి వస్తుందని చెప్తుంది. తను పిలిచి బలవంతంగా ఇంటిమేట్ అవుతుంటే అది మొత్తం రికార్డ్ చేస్తుంది మన యాన అయితే. ఆయన రికార్డ్ చేసింది మొత్తం దాస్తుంది తన దగ్గర. అయితే ఫ్రాంక్ అయితే మొత్తం చూడకుండానే ఇంటిమేట్ అయిపోతూ ఉంటాడు. నెక్స్ట్ డే జైలర్ యొక్క పెద్ద ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళ ముందు ఇప్పుడు జైలు ఎలాగుంది, ఎలాగున్నాయి సిచ్యువేషన్స్ అని మొత్తం అడుగుతారు. పర్వాలేదు, నేను ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను, మా మదర్ కూడా మొన్న వచ్చి చెప్పి వెళ్ళారని చెప్తుంది. దాని తర్వాత అయితే మొత్తం తనకి మాట్లాడుతూ ఉండగానే మన ఆయన అయితే కొంచెం ఏడుస్యం మొహం పెట్టి ఇస్తుంది. ఆ రికార్డింగ్ చేసింది, ఆ రికార్డింగ్ చేసింది. పెద్ద ఆఫీసర్ చూసిన వెంటనే తనని అరెస్ట్ చేసేస్తాడు. ఏమాత్రం ఆలోచించకుండా అక్కడ ఉన్న వేరే అమ్మాయిలంతా వచ్చి బాగా కొడతారు. తనకి అప్పుడే జైలు అనేది మాఫీ చేసేసి అక్కడ నుంచి పంపించేస్తారు. తను ఏడుస్తూ బయటకు వచ్చి తన మదర్ని హక్ చేసుకుంటుంది. హక్ చేసుకున్న వెంటనే తను వైలెన్ ప్లే చేస్తుంది. లాస్ట్కి మూవీ అయితే ఎండ్ అయిపోవడానికి వచ్చింది. మూవీ అయితే ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హోస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయినర్ ఎండి సైనింగ్ ఆఫ్. Yeah.